బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్ హైదరాబాద్. నమస్తే, నేను కేశ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ లో పొత్తుల ఏర్పడినటువంటి క్రమంలో జనసేన పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే అంశం పైన ఒక క్లారిటీ వచ్చింది. అయితే జనసేన పార్టీ ఎక్కడెక్కడ పోటీ చేస్తుంది, ఎవరెవరు అభ్యర్థులుగా మారబోతున్నారు, ఈ అంశం పైన మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగుతున్నటువంటి వాతావరణం. ఈ నేపథ్యంలో జనసేన పార్టీలో అంతర్గతంగా ఒక క్లారిటీ వచ్చింది. ఆ క్లారిటీకి సంబంధించి 10 సీట్లకు సంబంధించినటువంటి ప్రకటన అతి త్వరలోనే, అంటే 1-2 రోజుల్లోనే ఉండే అవకాశం ఉందనేటువంటి సమాచారం వస్తుంది. ఇందులో వాస్తవం ఎంత? మొత్తం 21 సీట్లలో అసలు ఎన్ని సీట్లు ఇప్పటివరకు అధికారికంగా అనౌన్స్ చేశారు, మిగతా సీట్ల పరిస్థితి ఏంటో ఒకసారి సమీక్షించేటువంటి ప్రయత్నం చేద్దాం. జనసేన పార్టీ అధికారికంగా కొన్ని ప్రకటనలు చేసింది, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ 175 నియోజకవర్గాలకు సంబంధించి, అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను ఒకేసారి ప్రకటించేసినటువంటి పరిస్థితి. 3 పార్టీల కూటమి ఉన్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ 128 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది, జనసేన పార్టీ 7 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది, బీజేపీకి సంబంధించి 10 స్థానాలపైన ఇంకా స్పష్టత రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ కూటమిలో వస్తున్నటువంటి సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఒక్కొక్క నియోజకవర్గాన్ని అధికారికంగా ప్రకటించేటువంటి వ్యూహాన్ని అనుసరించేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో జనసేన పార్టీ ఉన్నటువంటి సీట్ల పరిస్థితిని ఒకసారి మనం విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది మొదటి విడతలో సీట్ల ప్రకటన సందర్భంలో, అనౌన్స్మెంట్ సందర్భంలోనే 5 సీట్లకు సంబంధించి ఒక స్పష్టత జనసేన పార్టీ ఒకేసారి ఇచ్చింది. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నుంచి లోకం మాధవి, అలానే విశాఖ జిల్లా, ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి అనకాపల్లి నుంచి కొనతల రామకృష్ణ, కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి అంటే తూర్పుగోదావరి జిల్లా నుంచి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి కాకినాడ రూరల్ నియోజకవర్గం 15 నానాజీ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నియోజకవర్గాల్లో రాజానగరం నుంచి బత్తుల బలరామకృష్ణ, గుంటూరు జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లా నియోజకవర్గాల్లో తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తారని ముందు ప్రకటించారు. తర్వాత రాజమండ్రి రూరల్ విషయంలో ఒక స్పష్టత వచ్చిన తర్వాత నిడదవోలు నుంచి కందుల దుర్గేష్ అభ్యర్థిత్వాన్ని అధికారికంగా జనసేన పార్టీ ప్రకటించింది. ఆ తర్వాత పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి బరిలో దిగుతున్నారనేటువంటి ప్రకటన చేశారు. సో మొత్తంగా చూస్తే అధికారికంగా చేసినటువంటి ప్రకటనలు 7 నియోజకవర్గాలకి సంబంధించి ఒక స్పష్టత వచ్చింది. అయితే వీటితో సంబంధం లేకుండా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి క్రియాశీలమైనటువంటి నేతలను కొందరు ఎంపిక చేసి వారితో ప్రత్యేకంగా నియోజకవర్గ సమీక్ష జరిపి ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులపైన సేకరించిన సమాచారం, సర్వే నివేదికలను వివరించి నియమ నిబంధనలు, ముఖ్యంగా నామినేషన్లకు సంబంధించినటువంటి నియమ నిబంధనల పత్రాలను కూడా పవన్ కళ్యాణ్ అందిస్తున్నారు. అటువంటి నియోజకవర్గాలని కొన్నింటిని కనుక మనం బేరీ చేస్తే ఒక 10 నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎవరెవరిని ఎక్కడి నుంచి నిలబెట్టబోతుంది అనేటువంటి అంశం పైన ఒక స్పష్టత వచ్చింది. ఆ 10 నియోజకవర్గాలు ఏంటో ఒకసారి పరిశీలిద్దాం. ఇది జనసేన పార్టీ నిలబెట్టబోతున్నటువంటి 10 నియోజకవర్గాల జాబితాగా కనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఈ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల్ని 1-2 రోజుల్లో జనసేన పార్టీ ప్రకటించేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో ఎవరెవరు ఉన్నారో ఆ జాబితాలో మనం ఒకసారి పరిశీలిద్దాం. విశాఖపట్నం సౌత్ నియోజకవర్గం, దక్షిణ నియోజకవర్గం నుంచి ఆల్రెడీ ఇక్కడ వైసీపీ చూస్తే బ్లూలో ఉన్నవన్నీ కూడా వైసీపీ పేర్లు అందా అభ్యర్థిత్వాలన్నింటినీ కూడా ప్రకటించేసినటువంటి పరిస్థితి. ప్రాబుల్స్ ఎవరెవరు బరిలో దిగవచ్చు జనసేన తరఫున అంటే ఈ పేర్లను మనం కన్సిడర్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక ఉమ్మడి విశాఖ నియోజకవర్గాల్లో చూస్తే కనుక విశాఖ సౌత్ నుంచి మాజీ ఎమ్మెల్సీ వంశీ కృష్ణ యాదవ్, అంటే ఎమ్మెల్సీగానే ఉన్నారాయన అనర్హత వేటు వేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. వైసీపీ నుంచి వచ్చినటువంటి నాయకుడు వంశీకృష్ణ యాదవ్ బరిలో దిగుతారు. ఆయనకు ప్రత్యర్థిగా వైఎస్ఆర్సీపీ ఆల్రెడీ అభ్యర్థులు ప్రకటించింది వాసుపల్లి గణేష్, గతంలో టీడీపీ నుంచి గెలిచి పార్టీ మారినటువంటి వ్యక్తి, ఇప్పుడు ఆయన మళ్ళీ అక్కడ బరిలో దిగుతారు. ఇక 2వ నియోజకవర్గం ఉమ్మడి విశాఖ జిల్లాలోనే పెందుర్తి నియోజకవర్గం నుంచి చూడాల్సి ఉంటుంది. అక్కడ అన్నంరెడ్డి అదీప్ రాజ్ని వైఎస్ఆర్సీపీ బరిలో నిలిపింది. ఇక్కడ నుంచి పంచకర్ల రమేష్ బాబు మాజీ ఎమ్మెల్యే ఇక్కడ నుంచి బరిలో దిగుతారు. గతంలో ప్రజారాజ్యం పార్టీ తరఫున గెలిచినటువంటి నాయకుడు, తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి కూడా పోటీ చేసి గెలిచినటువంటి నాయకుడు, ఇప్పుడు జనసేన నుంచి గెలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది. సో మరొక నియోజకవర్గం ఎలమంచిలి నియోజకవర్గం సంబంధించినటువంటి అభ్యర్థి సుందరం విజయ్ కుమార్ గత ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేశారు, దాదాపు 30,000 ఓట్లు దక్కించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మరొకసారి సుందరపు విజయ్ కుమార్కే అవకాశం ఇవ్వాలని జనసేన పార్టీ నిర్ణయించింది. నామినేషన్ల నిబంధనల పత్రాలని ఆయన కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అందించారు. ఇక ఆయన ప్రత్యర్థిగా కన్నబాబు రాజు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉంటారు. ఇక రాజోలు నియోజకవర్గానికి సంబంధించి ఈరోజే తాజాగా జరిగినటువంటి పరిణామం, దేవవర ప్రసాద్కి మాజీ ఐఏఎస్ అధికారికి నియామక పత్రాలు, అంటే నామినేషన్లకు సంబంధించినవి నియమ నిబంధనలకు సంబంధించినటువంటి పత్రాలని
పవన్ కళ్యాణ్ అందించారు. ఇక్కడ ప్రత్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి వచ్చినటువంటి గొల్లపల్లి సూర్యారావు ఇక్కడ బరిలో దిగిపోతారు. ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాపాక వరప్రసాద్ అమలాపురం నుంచి లోక్సభ స్థానానికి బరిలో దిగుతున్నారు. సో ఈ విషయంలో ఒక క్లారిటీ వచ్చేసినట్టే మనం చూడవచ్చు ఇక్కడ వరకు. ఇక అమలాపురం నియోజకవర్గం విషయంలోనే కొంత సందిగ్ధత ఉంది. అయితే ఇది జనసేన కోటాలోకి వచ్చేటువంటి సీట్ అనేటువంటి మాట ఎక్కువగా వినిపిస్తుంది. సెట్టిబొత్తుల రాజబాబుకి ఇక్కడ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఇంకా ఎటువంటి గ్యారంటీ ఇవ్వలేదు. ఇదే సీటు విషయంలో అటు భారతీయ జనతా పార్టీ కూడా ఆ సీటు కావాలని కోరుతున్నటువంటి పరిస్థితి ఉందనేది ఒక సమాచారం. అలానే సెట్టిబొత్తుల రాజబాబు కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునేటువంటి పనిలో ఉన్నారనేటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. కాబట్టి ఒకవేళ ఆయన జనసేన పార్టీలో ఉంటే ఈ సీటు జనసేన కోటాలో వస్తే ఎక్కువ శాతం ఆయనకే టికెట్ కేటాయించేటువంటి అవకాశం ఉంది. సో టాప్ 10 లిస్టులో దీన్ని కూడా మనం కలుపుకొని చూడవచ్చు. ఇక నరసాపురం నియోజకవర్గానికి సంబంధించి బొమ్మిడి నాయకర్ ఇక్కడ ఆల్రెడీ ఈయన కూడా ఈ నిబంధనల పత్రాలని అందజేశారు పవన్ కళ్యాణ్. నరసాపురం నుంచి ముదురూరు ప్రసాద్ రాజు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన పైన బరిలో దిగేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ కొత్తపల్లి సుబ్బారాయుడు లాంటి నాయకులు కూడా ఆశిస్తున్నారు టికెట్. కాకపోతే అది ఫైనల్గా బొమ్మిడి నాయకర్కే వరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే నామినేషన్ల పత్రాలకు సంబంధించిన నియమ నిబంధనలని వాటన్నింటిని కూడా ఇచ్చారు. కాబట్టి ఇక భీమవరం నియోజకవర్గంలో పులపర్తి రామాంజనేయులకి లైన్ క్లియర్ అయిపోయింది. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ కూడా అధికారికంగా అనౌన్స్ చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్తో ఆయన జనసేన అభ్యర్థిగా ఈసారి తలపడబోతున్నారు. ఇక తాడేపల్లి గూడెంకి సంబంధించి కూడా ఒక క్లారిటీ ఉంది. కొట్టు సత్యనారాయణ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఇక్కడి నుంచి బరిలో దిగుతున్నారు. అయితే బొలిశెట్టి శ్రీనివాస్ గతంలో మున్సిపల్ చైర్మన్గా పనిచేసినటువంటి ఆయన జనసేన పార్టీ నుంచి ఈయన బరిలో దిగుతారు. ఈయన కూడా నియమ నిబంధనల పత్రాలని పవన్ కళ్యాణ్ అందజేశారు. కాబట్టి ఈ సీటు మోస్ట్లీ జనసేన కోటాలోనే ఉంటుంది. ఈ సీటు కూడా 2014లో బీజేపీ నాయకత్వం గెలిచినటువంటి సీటు. కాబట్టి ఈ సీటు పైన కూడా కొన్ని చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇంకా పవన్ కళ్యాణ్ ఈ సీటు వదులుకునే అవకాశాలు అయితే చాలా తక్కువ కనిపిస్తుంది. ఇక ఒంగుటూరు నియోజకవర్గానికి సంబంధించి కూడా పుప్పాల శ్రీనివాసరావు వైసీపీ నుంచి నిలబడుతున్నారు. పచ్చిమట్ల ధర్మరాజుకి జనసేన పార్టీ ఈ నియమ నిబంధనల పత్రాలని అందజేసింది. కాబట్టి మ్యాక్సిమం ఆయనకి ఆ సీటు దక్కేటువంటి అవకాశాలు కనిపిస్తుంది. ఇక తిరుపతి సీటు పైన కూడా బొమ్మన వారసుడు అభినయ్ రెడ్డి ఇక్కడ బరిలో దిగుతున్నారు. చిత్తూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆర్ఎన్ శ్రీనివాసులు తిరుపతి నుంచి బరిలో దిగడం అనేది దాదాపుగా ఖరారు అయిపోయింది. అలానే ఆయన కూడా ఈ నియమ నిబంధనల పత్రాలు అవన్నీ కూడా అందజేసినట్టుగా తెలుస్తుంది. సో ఇది ఓవరాల్గా పిక్చర్. అంటే మొత్తం 10 నియోజకవర్గాల విషయంలో జనసేన పార్టీ చాలా స్పష్టంగా ఉంది. ఎందుకంటే 7 నియోజకవర్గాలకు అధికారిక ప్రకటన జరిగింది. ఇప్పుడు 10 నియోజకవర్గాలను కనుక దీంతో కలుపుకొని చూస్తే మొత్తం 17 నియోజకవర్గాలకు సంబంధించి క్లారిటీ వస్తుంది. 21 నియోజకవర్గాల జాబితా చెప్తున్నారు. కాబట్టి 21 నియోజకవర్గాలు అంటే మరొక 4 నియోజకవర్గాలకు సంబంధించి ఇంకా స్పష్టత ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆ నియోజకవర్గాలు ఏంటి అనే దాని మీద కూడా చర్చ జరుగుతాయి. ఆల్రెడీ వాటి పేర్లు క్లియర్గా ఉన్నాయి. ఎందుకంటే ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి అవనిగడ్డ నియోజకవర్గం, అలానే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం, మరొకటి పోలవరం నియోజకవర్గం, అలానే శ్రీకాకుళం జిల్లా నుంచి పాలకొండ నియోజకవర్గాన్ని తీసుకోండి. ఇట్లా ఒక కొన్ని నియోజకవర్గాల పేర్లు వస్తున్నాయి. అయితే వీటిలో కొంత క్లారిఫికేషన్ అభ్యర్థిత్వాల విషయంలో క్లారిటీ రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. అవతలి పక్షం ముఖ్యంగా బీజేపీ అడుగుతున్నటువంటి సీట్లలో ఆ సీట్ల జాబితాలో ఆ సీట్లు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాటిలో దేనిని ఖరారు చేస్తారనేది మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ నెక్స్ట్ లిస్ట్గా ఇమీడియట్గా ఈ 10 స్థానాలకు సంబంధించినటువంటి ప్రకటన అయితే జనసేన పార్టీ నుంచి అధికారికంగా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఇందులో ఏదైనా ఇబ్బందికరమైనవి ఉన్నాయంటే కనుక అమలాపురం నియోజకవర్గం, తాడేపల్లి గూడెం నియోజకవర్గానికి సంబంధించినవి పెండింగ్లో పెట్టి ఒక 8 సీట్లు అనౌన్స్ చేయొచ్చు. లేదా అక్కడ కన్ఫ్యూజన్లో ఉన్న వాటిలో క్లారిటీ వస్తే ఇంకో 2 సీట్లు యాడ్ చేసి అవి కూడా అనౌన్స్ చేయడానికి అవకాశం ఉంది. సో మొత్తంగా జనసేనకు సంబంధించినటువంటి సీట్ల సర్దుబాటు ప్రక్రియలో చూస్తే కనుక ఈ సీట్ల పైన జనసేన అధినాయకత్వం ఒక స్పష్టత ఉంది. నాయకులు కూడా క్షేత్రస్థాయిలో ప్రచారానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టుగా సమాచారం ఉంటుంది. కాబట్టి మోస్ట్లీ ఈ సీట్లలో మాత్రం ఖచ్చితంగా జనసేన అభ్యర్థులే బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.